26 నడుము సైజు చాలా తక్కువ, అంటే చిన్నపిల్లల నడుము సైజు అన్నమాట. అలా మనం హాఫ్ శారీ మీద బ్లౌజు కట్ చేయాలి అంటే షోల్డర్ ఎంత పెట్టాలి, మనం ఏ మోడల్ పెట్టి కుట్టాలి, ఎలా మనం కట్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించి ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ చేశాను. చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడుము సైజు ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి ఒక 12 ఇయర్స్ బేబీకి హాఫ్ శారీ, అంటే ఇప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఫంక్షన్లకి ఏంటి అంటే పిల్లలకి మనం చక్కగా హాఫ్ శారీకి ఏ డిజైన్ పెడితే బాగుంటుంది అని దాని కటింగ్ గురించి చక్కగా వివరిస్తాను. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అంటే ఇప్పుడు నడుము వచ్చేసి చాలా తక్కువ అనమాట, 26 నేను నడుము ప్రకారమే చేస్తున్నాను. కప్పు పొడవు 13. ఇక చేయి బార్ చూడండి ఎంత చిన్నగా ఉందో, 6. అంటే మనం ఇక ఎల్బో హ్యాండ్స్ లాంటివి లేదంటే బాహుబలి హ్యాండ్స్ లాంటివి, ఇక అది మన ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు దీనికి నేను హాఫ్ శారీకి ఏం చేస్తున్నానంటే ఎక్కువ కూడా మనం సైడ్ హుక్స్లు లేదంటే బ్యాక్ ఓపెన్ అలాంటివి పెడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ చిన్న సైజుకి మన మెడ బోట్ నెక్ ఇవన్నీ కూడా చక్కగా సెట్ అయ్యేటట్టు ఎలా పెట్టాలి, మళ్ళీ వన్ డాట్ బ్లౌజ్ కుట్టాలా, ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ కుట్టాలా, దాన్ని మనం ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చెప్తానమాట. ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ దాకా తీసుకున్నానండి. 1 మీటర్ కూడా కాదు, 70 సెంటీమీటర్లు ఉంటుంది, చిన్న పాప కాబట్టి. ఇప్పుడు ఇలా తీసుకొని ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి నా వైపుకు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక చక్కగా ఇప్పుడు చూడండి ఇంకో ఇలా ఖర్చు కోసమని గీసేసాను. ఇప్పుడు కప్పు పొడవు మనకి 13 ఉంది కాబట్టి నేను వచ్చేసి 14 దాకా దీంతో కలిపి పెట్టేసుకున్నాను. ఈ ఓపెన్ పార్ట్స్ నా వైపు అంటే నేను బ్యాక్ పార్ట్ తీస్తున్నాను కాబట్టి, ఓకేనా? ఇప్పుడు ఖర్చు ఇటువైపు కూడా వదిలేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 26 నడుము, 26 అంటే సగం 13, 13లో సగం మనకి ఎంత వస్తుంది, 6.5 అనమాట. 6.5 మనం ఇక్కడ పెట్టేయాలి నడుము సైజు. తర్వాతకు వచ్చేసి 3 ఇంచెలు మనం ఖర్చు కలపాలి. ఫ్యూచర్ ప్లాన్ని బట్టి ఇంకొక ఇంచ్ కలుపుకున్నా కూడా మనకి పర్లేదు, ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలి అంటే ఇక మనకి 6.5 నడుము సైజు వచ్చేసింది కాబట్టి 5.5 మనం ఈ యొక్క షోల్డర్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇక ఎక్కువగా పెట్టినా గుడ్డలు జారిపోతాయి, వాళ్ళకి మెడలు లూజ్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే చక్కగా వీటిని ఇలా గీసేసుకోవాలి. గీసిన తర్వాత ఇప్పుడు అదే 5.5 మళ్ళీ ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. 5.5 పావుదొక్కు 6 దాకా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక చిన్న డ్రాయింగ్ అనేది మనం వేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్టు మన ఇష్టం వచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇక ఈ తక్కువగా ఉంటాయి మన గుడలు జారుతాయేమో, లేకపోతే మెడల్ ఎంత పెట్టాలో, ఇవి చిన్న టెన్షన్స్ అనేవి ప్రతి సిస్టర్స్కి ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటివి లేకుండా చక్కగా మీకు అర్థం కావాలనే నేను పెట్టేశాను. 3 ఇంచెస్ నేను ఈ యొక్క షోల్డర్ పెట్టేశాను. 3 ఇంకా మిగతాది మొత్తం నేను ఈ యొక్క బోట్ నెక్ కానీ పెట్టేస్తున్నాను, ఓకేనా? ఇది కూడా 3 ఇంచెస్ పెట్టేసి ఇలా నేను చక్కగా ఒక స్క్వేర్ టైప్లో ఇది గీసేసాను. చూడండి ఇదంతా ఖర్చు అన్నట్టు మనకి ఇటువైపు ఉన్నది. ఇప్పుడు దీంట్లో డిజైన్ అనేది ఇక మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు దీని యొక్క డిజైన్ ఏంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మనం ఎక్కువగా డీప్ అనేది పెట్టకూడదు, తక్కువగా అంటే 9, 9.5 పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టినా కూడా వీళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది పెద్దగా వచ్చేసి మంచిగా అనిపించదు అనమాట. 10, 10.5 అలా పెట్టొద్దు, ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే నేను చక్కగా చూడండి పై వైపున ఇలా కట్ చేసేసి ఈజీ ప్రాసెస్లో నేను తీసేస్తున్నాను. చూడండి దీంట్లోనే బోట్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి కొంచెం షోల్డర్ అనేది కిందికి చేసేసుకొని ఇప్పుడు మనం చంక భాగాన్ని తీసుకోవాలి. ఈ ఓపెన్ పార్ట్స్ నా వైపు వేసి తీస్తున్నానండి. ఇలా వచ్చేసింది మనకి కటింగ్ అనేది, చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంకా కొంచెం నెక్ కొద్దిగా వెడల్పుగా తీసేసుకుంటున్నాను. ఈ షోల్డర్ మనకి ఇంత అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఇలా ఒక చిన్న అంటే మనకి 3 మూలల నెక్ టైప్లో నేను కట్ చేసేసుకుంటున్నాను. పైన 2 హుక్స్లు పెడతాను, ఓకేనా? చిన్న పాపే కదా, మనకి అంత డీప్గా అవసరం లేకుండా చాలా చక్కగా ఇలాంటివి స్క్వేర్ టైప్లో పెట్టేశాను. పైన కూడా 2 హుక్స్లు వస్తాయి, కింద ఒక 4 హుక్స్లు వస్తాయి, మధ్యలో 2 చాక్లెట్లు, కింద బటన్సా లేదా పోట్లీ బటన్సా అవి పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసింది, ఓకేనా? ఇప్పుడు గుర్తులు పెట్టేసుకోవాలి మనం. ఈ సైడ్ కూడా ఖర్చు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి నాకు, కొంచెం తక్కువగా తీసేసుకున్నాను.
इकड़कोचे मन चेस्ट लोजु तरवात नडम लोजु तरवात डाट गुर्तु इवन पेटेक मन मलचि कुटे चिन्नगाने वस्तुंदी इंका मन इष्टमेकु इप्पुडु फ्रंट पार्ट अन्नमाट ఈ ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా వేసుకోవాలి చూడండి ఇది కూడా స్ట్రైట్ కట్టింగే మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఇలా చూడండి షోల్డర్ తక్కువగా ఉంది కాబట్టి మనకి పైదాకా కూడా క్లాత్ అనేది చక్కగా సరిపోతూ ఉంటుంది ఎప్పుడైనా షోల్డర్ కొంచెం వెడల్పు అయితే మాత్రం మనకి సరిపోదు ఈ ఖర్చుని కొంచెం బయటికి పెట్టుకోవాలి పెట్టేసి చక్కగా ఇది ఇలా అనుకొని కొంచెం పైకి ఇలా పెట్టేసుకోవాలి చూడండి క్లాత్ ఏదైనా మనకు వేస్ట్ కాకుండా కిందికి పెట్టేసుకొని ఇవి ఇప్పుడు చూడండి కొద్దిగా ఇక్కడికి డాట్ కాడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసి దీనిలాగానే కట్ చేసేసుకోవాలి ఇక వన్ డాట్ బ్లౌజే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేశాను చక్కగా ఇప్పుడు దీంట్లో నేను కలిపేసుకుంటున్నాను ప్రిన్సెస్ కటింగ్ అయితే చేయట్లేదండి నేను వన్ డాట్ బ్లౌజ్ చేస్తున్నాను ముందు కూడా నేను డిజైన్ పెడతాను చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ దీనిలాగానే రౌండ్గా కట్ చేసేసుకోండి ఎందుకంటే షోల్డర్ నెక్ వెడల్పు మనకు సెట్ కావాలి కాబట్టి దీనిలాగానే కట్ చేసేసుకున్న తర్వాత డిజైన్ పెడతాను ఓకేనా ఇప్పుడు చంక భాగాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్గా దీనిలాగానే కట్ చేద్దాం చేసిన తర్వాత చెస్ట్ భాగం దగ్గర ఒక కాటు నడుము దగ్గర కూడా మనం చక్కగా ఇప్పుడు దీనికి ఎంత అయితే పెట్టామో అంతే దీనికి కూడా ఒక కాటు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చక్కగా ఏదైనా డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే తమలపాక ఆకారంలో ఒక చిన్న డిజైన్ నేను కట్ చేసేసుకొని చక్కగా దీన్ని దీంట్లో కలిపేసుకుంటున్నాను చూడండి ఇది చక్కగా ఇలా వచ్చేసింది ముందు భాగం ఇక దీంట్లో మనం ఏం చేయాలంటే పోట్లీ బటన్స్ లేదంటే మొగ్గలు ఇక మనకు నచ్చిన విధంగా కూడా మనం పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చిన్నపిల్లలకైతే ఇక మనం ఆడుతూ పాడుతూ కట్ చేయొచ్చు కాకపోతే ఒక్కసారి మీరు ఏంటంటే ఇక నా వీడియో చూసారంటే చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీ ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా గంటలు గంటలు కుట్టేది కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే నేను తీసేస్తానండి అది స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా చాలా షార్ట్ కట్లో చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ డిజైన్ లేదంటే మనం ఇక పోట్లీ బటన్స్ పెట్టేటట్టుగానో లేదంటే ఎల్బో హ్యాండ్స్ మనకి లేదంటే బుట్ట చేతులు ఏవైనా కూడా మనం ఇంత పెద్ద క్లాత్లో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ పెట్టేస్తున్నాను ఓకేనా అంటే ఇప్పుడు ఎక్కువ కూడా అవే నడుస్తున్నాయి కాబట్టి అవే పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను 9 ఇంచెస్ పెట్టేశాను ఎందుకంటే ఎక్కువగా అవసరం లేదు చిన్న పాపే కదా మనకి 9 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ డౌన్ పెట్టేశాను ఇక్కడ డౌన్ పెట్టేసిన తర్వాత ఈ డౌన్ చక్కగా ఇలా గీత గీశాను ఈ యొక్క పొడవు గీత గీసేసాను ఈ ఖర్చు గీత గీసేసాను నెక్స్ట్ వచ్చేసి మనం చెయ్యి లూజ్ వచ్చేసి 9.5 కాబట్టి చెయ్యి లూజ్కి ఇక్కడికి పెట్టేసి 2 ఇంచెస్ ఖర్చు పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టేసినట్టుగానే ఇక్కడ 7.5 లేదంటే 7 ఇంచెస్ పెట్టేసి దీని ఖర్చుకి ఇలా మనం కవర్ చేసుకోవాలి ఏదైనా ఎగస్ట్రా వచ్చిన ఖర్చులలోకి పోతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి భుజం మీద ఇక్కడ నుంచి డౌన్ అనేది నేను ఇలా గీసేసుకున్నాను చూడండి చక్కగా హ్యాండ్ అనేది వచ్చేసింది మనకి చాలా ఈజీ ప్రాసెస్లో హ్యాండ్ అనేది మనకి కటింగ్ అయిపోతుంది ఇలా ఇలా చేసేసి ఇప్పుడు ఈ చంకలో మనకి ఒక కాటు భుజం మీద ఒక కాటు ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే చక్కగా ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇలా ఓకేనా ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా మడత పెట్టేసుకొని చక్క భాగంలో మనం ఒక గుర్తు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుర్చీ పెట్టేసి చక్కగా పైనుంచి బార్డర్ వేసుకోవచ్చు చాలామందిని నేను చూశాను ఇక మళ్ళీ ఇది బాహుబలి హ్యాండ్స్కి విడిగా క్లాత్ కట్ చేసి దీనికి విడిగా కట్ చేసి ఇక మనం చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కానీ నేను చేసే బాహుబలి హ్యాండ్స్ అంటే చాలా షార్ట్ కట్ ఇలా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసి దీని మీదనే కుర్చీ పెట్టేసి దీనికి బార్డర్ వేసేస్తాను చాలా ఈజీగా ఉంటుంది అలాంటి కుట్టిన వీడియోలు కూడా చాలా పెట్టేశాను మోడల్స్ కూడా చాలా పెట్టేశాను ఈరోజు వచ్చేసి చాలా తక్కువ సైజు అంటే 26 నడుము సైజు మనకి చెయ్యి వచ్చేసి 9.5 9 ఉంటుంది లూజు 9 పెట్టేసుకొని చక్కగా మనం ఈ యొక్క డిజైన్గా మోడల్గా ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి అనే దాని గురించి కుట్టేదాని గురించి ఎక్స్ప్లెనేషను ప్లస్ కటింగ్ అయితే నేను కరెక్ట్గా చూపించుకుంటూ ఈజీ ప్రాసెస్లో కట్ చేశాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.